हाई हेलो वेलकम टू अवर चैनल ना पेर हरीश मन तो प्रमुख राजकीय विश्लेषक चंदू श्रीनिवास गारु अलागे कुकटपल्ली कांस्टिट्यूएंसी मीद जनसेन पार्टी चला प्रभावित चूपिस्तुंदी अलागे इक्कड़ राजकीयालु अंटे मिनी आंध्र प्रदेश का पेरुगांचिनटुवंटि कुकटपल्ली नियोजकवर्गान्नि अटु टीडीपी कावच्चु अटु बीआरएस पार्टी इटु जनसेन पार्टी कूडा चाला कीलकंगा दीनिनि दींट्लो उन्नटुवंटि इक्कड पोटीनि चाला कीलकंगा तीसुकुन्नायि इक्कड गेलुपुनु कूडा रेपु आंध्रप्रदेश्लो प्रभावितं चेयबोतुंदनि चेप्पि चाला मंदि अनुकुंटुन्नारु दानिपै चंदु श्रीनिवास गारिनि अडिगि मरी विषयालु तेलुसुकुंदां सर नमस्ते सर नमस्कारं सर చెప్పండి సార్ అంటే ఇక్కడ కుకట్పల్లిని ప్రధానంగా జనసేన పార్టీ ఎందుకని చాలా కీలకంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఇది చాలా ఆంధ్రప్రదేశ్ కి ఇది ఒక కీలకమైన ఎన్నిక కాబోతుందని చెప్పి ఒక వ్యాఖ్యత చేశారు ఇది ఎలా చూడాల్సి వస్తుంది సార్ మనం డెఫినెట్ గా 100% కుకట్పల్లి చాలా కీలకమే దీంట్లో కలవాల్సిన చారిత్రాత్మక అవసరం జనసేనకున్నది అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎందుకంటే ఇక్కడ ఆ రోజుల్లో ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందు అక్కడి నుంచి పిల్లలు చదువు కోసం రావచ్చు శివారు ప్రాంతాలకు వచ్చారు సిటీలో అన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే గెలుపోటంలో అనేది ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి రాయలసీమ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు వచ్చి సెటిల్ అయిన వల్ల ఇక్కడ అంతర్భాగం అయిపోయారు తెలంగాణ సంస్కృతిలో ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు ఇక్కడే పిల్లలు పుట్టారు ఇక్కడే చదువుకుంటున్నారు ఇక్కడే పరిశ్రమలు స్థాపించారు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు అటువంటిది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ దాదాపు 2 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు దాదాపు 4.5 లక్షల ఓట్లు కుకట్పల్లి నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం అటువంటి నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఉన్నారంటే స్థానికేతరులు ఇక్కడ డిసైడ్ చేస్తారు ఇక్కడ తెలంగాణ ఏతరులు ఇక్కడ గెలుపోవటంలోనే నిర్ణయిస్తారు దాంట్లో అగ్రభాగం ఉంది ఆంధ్రప్రదేశ్ అన్నమాట దాంట్లో ఒకసారి సామాజిక సమీకరణ మనం చూసుకుంటే అండి ఈ నియోజకవర్గం పుట్టు పూర్వోత్తరులు కూడా అందరూ తెలియాలి 2004 వరకు ఇది ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక పార్ట్ అయి ఉంది తర్వాత 2009లో పునర్విభజనలో భాగంగా 2009లో సపరేట్ నియోజకవర్గం కొగట్పల్లి అయింది అప్పుడు జయప్రకాష్ నారాయణ లోక్సత్త వ్యవస్థాపకుడు జయప్రకాష్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ఏమైంది 2009లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన గెలిచిన తర్వాత అదే సమయంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు అప్పుడే ప్రజారాజ్యం ఆవిర్భవించింది అక్కడ అభ్యర్థికి 35,000 ఓట్లు వచ్చినాయి అంటే అప్పుడే ఉనికి మనకు తెలిసింది ఆ తర్వాత 2014లో మాధవరం కృష్ణారావు పొత్తులో భాగంగా అప్పుడు బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ టీడీపీ కలిసి ఉన్నాయి పొత్తులో భాగంగా టీడీపీకి ఇచ్చారు అప్పుడు టీడీపీ అభ్యర్థికి టీడీపీ ప్రొడక్టే మాధవరం కృష్ణారావు మాధవరం కృష్ణారావు గెలగడం జరిగింది 2018లో కూడా మాధవరం కృష్ణారావు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడంటే ఇక్కడ ఓట్లు వల్లే గెలిచారు ఇక్కడ 2018లో మనం చూసుకుంటే కనుక 111,000 ఓట్లు వచ్చిన మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే గెలుపొందాడు 75,000 ఓట్లతో 2వ స్థానంలో నందమూరి సుహాసిని గెలిచారు అప్పుడు ఇదే అభ్యర్థి ఇప్పుడు జనసేన అభ్యర్థి బొమ్మారెడ్డి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ 30 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్నత విద్యావంతుడు ఎంకామ్ ఎంబీఏ చేశాడు నాగార్జున యూనివర్సిటీలో చదువుకుని విద్యార్థి నాయకుడి నుంచి మంచి ఆలోచన కలవాడు ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి సుహాసిని గారిని గెలుపులో చాలా కీలకమైన పాత్ర పోషించాడు గెలవటానికి గెలవలేదు పక్కన పట్టింది ఆ 75,000 ఓట్లతో లోట్లో దాదాపు 100,000 ఓట్లు బొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ద్వారా ఆయన ఆర్థికంగా కూడా చేతులు అందించాడు ఆ రోజు నిలబడ్డాడు అప్పుడు స్నేహధర్మ ప్రకారం టీడీపీకి సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు టీడీపీ సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కదా కానీ అది వేరే విధంగా ఉంది తెలంగాణ ముఖ్యంగా కొగట్పల్లి మిత్ర పార్టీ ప్రకారం మిత్రధర్మం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఆ పార్టీకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనకి ముఖాముఖిలో ఒక మాట ఇచ్చి బయటకు వచ్చి అన్కండిషనల్గా మేము టీడీపీ కలిసి వెళ్తున్నామని సపోర్ట్ చేయటం ఎక్కడైనా ఉందో చెప్పండి 2014లో కూడా ఆయన ఎటువంటి ఒక ఆయన పార్టీ నుంచి అనుభవం వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని రాజకీయ సలహాలు లేకుండా ఆ రోజు కూడా సాక్రిఫైస్ చేశాడు అటువంటి వ్యక్తి పరిణితి చెందిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేతులు అందించినప్పుడు ఇక్కడ ఎలక్షన్లో ఆంధ్ర చెందిన పార్టీలు ఏమున్నాయి 2018లో ఇక్కడ పోటీ చేయనని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో సఖ్యత ఉన్నాడు మరి షర్మిల గారు 119 స్థానాల్లో పోటీ చేస్తున్నారు ఆమె కూడా పొడి చేయకుండా బరలెక్కకున్న ధైర్యం కూడా చేయకుండా ఆమె కూడా బయటకు వెళ్ళిపోయింది మరి 4 దశాబ్దాలు ఉన్న టీడీపీ కూడా పోటీ చేయట్లా పోటీ చేయనప్పుడు దమ్ము ధైర్యంతో ఆంధ్రులకు ఇక్కడ నివసించే వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు బొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అభ్యర్థి నియమించినప్పుడు బీజేపీ మిత్రధర్మ ప్రకారం చక్కగా వాళ్ళకున్న విశ్వ హిందూ పరిషత్ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు గ్రాస్ రూట్లో వాళ్ళ క్యాడర్ వర్క్ చేస్తున్నారు మరి మీరు కష్టాలు ఉన్నప్పుడు టీడీపీకి చేతునిచ్చి రేపు కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని గద్దెదించుదాం అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో సపోర్ట్ చేయరు
మీరు బీజేపీ మీద కోపం ఉంటే ఉండొచ్చు ఎనిమిది నియోజకవర్గాల్లో మిత్రుడే కదా పవన్ కళ్యాణ్ కష్టాలు ఉన్నప్పుడు చేతిని అందించాడు కదా నిన్న అనుకున్నప్పుడు కొకట్పల్లి గెలుపు రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రభావితం చేస్తుందని ఆయనే సాక్షాత్ అన్నప్పుడు దాదాపు ఆల్మోస్ట్ వారంలో ఎలక్షన్స్ వస్తున్నప్పుడు 30 తారీఖు ఎలక్షన్స్ 3 తారీఖు కౌంటింగ్ ఉంది మీరు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ కేడర్ కానీ ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు మీరు ఇక్కడ సపోర్ట్ చేయకపోతే రేపు ఆంధ్రప్రదేశ్లో జనసేన కావచ్చు మిగతా పార్టీలు కావచ్చు జగన్ దించాలనే ఆలోచన ఉన్న ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదు యాజ్ ఎ లామెన్ గా జర్నలిస్ట్ గా చెప్తున్నా అలాంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఆంధ్రప్రదేశ్లో చెప్తుంది సార్ టీడీపీ సపోర్టే తెచ్చుకోలేకపోయారు ఒక ఒక కాన్స్టిట్యూన్సీకి సంబంధించి వాళ్ళు బాగా కలిసి ఉండగలరు అప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇక్కడ మీరు టీడీపీ వాళ్ళంతా కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు మరి బీజేపీ జనసేన వైపు ఉన్నది రేపు ఎన్డీఏలో మిత్రపక్షంగా మీరు కావాలని కోరుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఎలా నమ్ముతారు ఈ పార్టీలు అవును సార్ ఇప్పుడు బీజేపీ నమ్మాలంటే మీరు ఆ రోజు ఇప్పుడు నియోజకవర్గాలు సామాజిక సమీకరణలో తీసుకుందాం ఒక ప్రముఖ పేపర్లోనే 2018లో మనం వేసిన లిస్టు ప్రకారం ఇది 317,000 ఓట్లు ఉన్నాయి దాంట్లో ఎక్కువ సమాజ వర్గం ఎవరున్నారు 110,000తో కాపులు ఉన్నారు ఓకే ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన విజయనగరం విశాఖపట్నం కావచ్చు శ్రీకాకుళం కావచ్చు ఉభయ గోదావరిలు కోస్తాలో కాపులు 110,000 2018లో ఉన్నారు ఓకే ఇప్పుడు వాళ్ళు 110,000 నుంచి ఇంకొక 25,000 కలిశారు ఇక్కడ 300 కాపులు కావచ్చు మొత్తం కలిపి 150,000 దాకా కాపులు ఉన్నారు అంటే సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నని దీని సోషల్ ఈక్వేషన్లో భాగంగా పర్ఫెక్ట్గా సీట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఉమ్మారెడ్డి ప్రేమ్ గారికి సీట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అవును సార్ కాబట్టి ఆ కులం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కాపులు కూడా ముందు తెలుసుకోవాలి మీరు పల్లకీలు ఎక్కే పరిస్థితి నుంచి పల్లకీలు ఎక్కాలి పల్లకీలు మోసే పరిస్థితి కాదు దశాబ్దాల నుంచి మీరు మోస్తూ ఉన్నారు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కమ్మవారు 3% ఉండే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ 6% తెలంగాణలో ఉన్నారనుకుంటున్నాం మీరు తెలంగాణలో 14% 300 కాపులు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు దాదాపు 10% ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో 26% ఉన్నారు కాపులు ఎన్నాళ్ళు 3% ఉన్న వాళ్ళు 9% ఉన్న రెడ్డి గారు ఎక్కుతూ ఉంటే ఆ సీటు మీద కూర్చొని అంటే మీరు చేతుల మీద కూర్చొని ఎన్నాళ్ళు మీరు అడుక్కోవాలి ఆలోచించుకోండి దిస్ ఈజ్ ద రైట్ టైం సామాజిక చైతన్యం ఉండాలి కులాలు కలిపే సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసి మిగతా కులాలు అన్నదమ్ములుగా ఉండమన్నాడు నేను కాపు కులమే కాదంట్లా బై బర్త్ నేను పుట్టాను ఆ కులంలో మిగతా కులాలని మీరు ఒక మెట్టు దిగి పెద్దన్న పాత్ర పోషించను అంటున్నాడు ఇప్పుడు కూడా మీరు రియలైజ్ కాకపోతే మీరు చైతన్యవంతం కాకపోతే ముందు లిట్మస్ టెస్ట్ లాంటిది కూకట్పల్లి నియోజకవర్గం గెలిపించుకోవాల్సిన బాధ్యత ముందు కాపులకు ఉంది కమ్మవారు అక్కడ ఉంది 18,000 అంతకుముందు ఇప్పుడు 25,000 మంది ఉన్నారు అంతకంటే లేరు మిగతా టీడీపీ క్యాడర్ ఉంటే 75,000 సుహాష్నికి వేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు 150,000 ఉన్నారు 100,000 అయినాయండి 75,000 సగం వేశారనుకోండి టీడీపీ అప్పుడు ఎంత వస్తుంది 35,000 135,000తో గత ఎలక్షన్ 111,000తో మాధవరావు కిషోరావు గెలిచాడు 135,000 గెలిస్తే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలవటం పెద్ద ఇదేం లేదు కదా కష్టం ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే అండి కరెక్ట్గా రాజకీయం చేస్తే ఇక్కడ థర్డ్ ప్లేస్లో బండి రమేష్ ఉంటాడు బండి రమేష్ అనే వ్యక్తి అక్కడ ప్రజారాజ్యం ప్రొడక్టు షేర్లింగంపల్లిలో 2009లో పోటీ చేసిన వ్యక్తి ఆ తర్వాత రాజకీయాల్లో భాగంగా ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడు టీఆర్ఎస్లో జనరల్ సెక్రటరీగా ఉన్నాడు బిల్డరు అక్కడ టికెట్ రాదని తెలిసి నైట్ కాంగ్రెస్లో మారాడు ఇక్కడ కమ్మవాళ్ళు ఎక్కువ ఉంటారన్న ఉద్దేశంతో ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు నేను గెలవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ చేరాడు ఇంకొక పరిణామం ఏంటంటే ఇక్కడ టీడీపీని రేవంత్ రెడ్డి టీడీపీ ప్రొడక్టే కాంగ్రెస్లో ఉన్నాడు మీకు కాంగ్రెస్ ప్రధాన శత్రువు అనుకుందాం ఇక్కడ మీరు పోటీ చేయట్లేదు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా మరి అటువంటిప్పుడు రేవంత్ రెడ్డి సభలో 2 రోజుల క్రితం బండి రమేష్ సభలో టీడీపీ జెండాలు ఎలా కనపడతాయండి అది తప్పు కదా టీడీపీ కేటర్ ఏ విధంగా మీరు దశ చెప్తారనేది ఆలోచించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 6 కోట్ల మంది కూడా చూస్తూ ఉన్నారు మిత్రధర్మం టీడీపీ పాటిస్తుందా లేదా